సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బిన్ అన్నమాట. సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కూడా. ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలకి మంచి మార్కెట్ నడుస్తుంది, తమిళ లోను తెలుగులో కూడా. ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోవడానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకప్పటి అందాలన్నట్టు ఖుష్బూ హస్బెండ్ డైరెక్టర్ సుందర్ సి ఆ మధ్య చంద్రకళ అనే ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని మాత్రం ఎక్కడ వినిపించలేదు. అయినప్పటికీ ఆ సినిమాకి సీక్వెల్ అని చెప్పుకుంటూ కళావతి ఈ వారం థియేటర్లకు వచ్చింది. అంటే సుందర్ సి తమిళలో రూపొందించిన అరన్ మనయ్యని చంద్రకళగా తీసుకొచ్చారు. ఆ సినిమా తెలుగులో ఓ మోస్తర్ గా నడిచింది, కానీ తమిళలో కమర్షియల్ గా మంచి హిట్ అనిపించుకుంది. ఆ ఉత్సాహంతోనే సుందర్ సి అరన్ మనయ్య 2 తీశారు. దాన్నే ఇప్పుడు కళావతిగా మన ముందరకు తీసుకొచ్చారు. మరి కళావతి తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే కథేదో బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఊహించుకోవటం అత్యాశ అవుతుంది. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే మనం చూసిన ఎన్నో దయ్యాల సినిమాల్లో ఉండే దయ్యాలకు మాదిరే ఈ సినిమాలో కళావతి అనే దయ్యానికి కూడా ఓ పగ ఉంది. ఓ మంచి శుభముహూర్తం చూసుకుని పగ తీర్చుకునే పని మొదలు పెట్టింది. ఆ ప్రాసెస్ లో ముందు భయపెట్టింది, హారర్ కామెడీ కాబట్టి కాసేపు కామెడీ కూడా చేయించింది, తర్వాత ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ తో అరేరే అనిపించింది. నిజంగా తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుని వాళ్ళ అకౌంట్ లు క్లోజ్ చేసేస్తుంది, కానీ దెయ్యం కాబట్టి ఎక్స్ట్రాలకు పోయి దేవుడి చేత తిట్టించుకుని మొట్టించుకుని పైకి వెళ్ళిపోతుంది. బేసిక్ గా చెప్పుకోవాలంటే కథ ఇది. కానీ అసలంతకీ కళావతి ఎవరు, ఆవిడకి జరిగిన అన్యాయం ఏమిటి, ఆ అన్యాయం చేసింది ఎవరు వంటి తదితర విషయాల్ని డీటెయిల్ గా చెప్పడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే కళావతి చంద్రకళ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ కాబట్టి సీక్వెల్ ధర్మానికి వినయం పాటిస్తూ దర్శకుడు సుందర్ సి గారు హెవీగా మార్పులు చేర్పులు వంటి కార్యక్రమాలతో పెట్టుకోకుండా చంద్రకళ ప్లాట్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుని జస్ట్ నేపథ్యాలు మార్చి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుని చంద్రకళ సినిమాకి పక్కా సీక్వెల్ గా ఈ కళావతిని నిలబెట్టారు. ఈ సుందర్ సి గారు ఆర్మనై 1 ఆర్మనై 2 అని చేసుకుంటూ పోతున్నారు, కానీ అసలు నాకేమనిపిస్తుంది అంటే ఈ కళావతి చంద్రముఖి 3, చంద్రకళ చంద్రముఖి 2. ఎందుకలా చెప్పాల్సి వస్తుంది అంటే దర్శకుడు సుందర్ సి మీద చంద్రముఖి సినిమా ఇంపాక్ట్ అంతలా ఉంది. మరి చంద్రముఖి ప్లాట్ ని అటు ఇటు సరిచేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈయన. అక్కడ వరకే కాదు, సుందర్ గారు ఒకవైపున చంద్రముఖి ప్రభావంలో కొట్టుమిట్టాడుతూనే మరోపక్క లారెన్స్ కాంచనా గంగా వంటి సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకుంటున్నారు. కంప్లీట్ గా ఆయన చంద్రముఖి ప్లాట్ లో లారెన్స్ ఆలోచనలు కాపీ కొడుతూనే స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ విషయాన్ని ఇట్టే బస్కట్టేయచ్చు. ఇమిటేట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు, కానీ లారెన్స్ క్రియేటివిటీకి మించి ఎంటర్టైన్ చేసే విషయం అయితే సుందర్ గారి ఆలోచనలో లేదనే చెప్పుకోవాలి. కళావతి సినిమా విషయానికి వస్తే హార్డ్లీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కొంత భయం అనిపించింది. అసలు హర్రర్ సినిమా అనే ఫీలింగ్ లేదు చాలా వరకు. ఆ పైన చెదలు పట్టేసి చీకిపోయి చంద్రవందర అయిపోయిన అంటే అంత పురాతనమైపోయిన కామెడీ ప్లాట్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. ఎబ్బెట్టు అని ఎమోషన్ గుర్తుకు రాకపోతే ఆ కామెడీని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పైన కొంచెం హెవీ డోస్ లోనే ఫ్యామిలీ ఎమోషన్, కాకపోతే అది కూడా బాగా పురాతనమైంది. బేసిక్ గా ఈ సినిమాలో కొత్తదనం లేదు, ఎక్కడా కనిపించదు. లేకపోతే మనే హర్రర్ కామెడీ కదా, భయపెడుతూ నవ్వించాలి, థ్రిల్ చేస్తూ భయపెట్టాలి. కానీ ఈ సినిమాని చూసే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎక్కడా దొరకదు. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమా టీవీలో వస్తే చూసొచ్చినట్టుంటది, థియేటర్ లో ఈ సినిమా చూసి బయటకు వస్తుంటే. అంతకుమించిన ప్రత్యేకమైన ఫీలింగ్ అయితే ఈ సినిమా కలిగించదు. సాంకేతికంగా దర్శకుడి ఆలోచనల ప్రకారమే అన్ని విభాగాలు పర్వాలేదనే పనితనాన్ని కనపరిచాయి. నటీ నటుల అభినయం విషయానికి వస్తే హీరో సిద్ధార్థ్ ఈ సినిమాలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నాడబ్బా అని అనిపించక మానదు. సిద్ధార్థ్ కు సుందర్ సి మంచి ఫ్రెండ్, అందుకోసం చేశాడు, ఆ సంగతి వేరే. కథలో విపరీతమైన స్కోప్ అన్న క్యారెక్టర్ అయితే కాదు, సిద్ధార్థ్ లాంటి ఆర్టిస్ట్ మాత్రమే చేయగలడు అన్న పాత్ర అయితే కాదు ఇది. సిద్ధార్థ్ అనే కాదు, ఎవరైనా నడిచిపోయే క్యారెక్టర్ అది. అలాంటి పాత్రలో సిద్ధార్థ్ ఇరక్ కొట్టేశాడు, చితక్ కొట్టేశాడు అని చెప్పుకోవటం పద్ధతిగా అనిపించుకోదు కదా. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, ఒకటి సిద్ధార్థ్, 2 సుందర్ సి, 3 హన్సిక. అందరిలోకి కొంతవరకు హన్సికనే ఇరగదీసిందని చెప్పుకోవాలి. సుందర్ సి తమిళ ప్రేక్షకులకి బాగా అలవాటు, కానీ మనకి మాత్రం ఓ మామూలు ఆర్టిస్టే. ఈ సినిమాలో అయితే ఆయన కూడా పెద్ద విశేషంగా కనిపించింది అయితే లేదు. త్రిష పాత్రను కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయలేదు. సందట్లో సడేమియా క్యారెక్టరే. కోవేసరళ సూర్య మధ్యన కామెడీ కోసం క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ అది ఇంప్రెసివ్ గా అనిపించలేదు. వీళ్ళు కాకుండా ఈ సినిమాలో కనిపించిన నటీ నటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ కళావతి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే థ్రిల్ చేసే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో లేవు. టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అని చెప్పడం కూడా కరెక్ట్ అనిపించుకోదు. కళావతి సినిమాకి సంబంధించి నేనిచ్చే రేటింగ్ ఏమిటో సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఈ యాప్ యాప్ స్టోర్స్ లో అవైలబిలిటీలో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది కళావతి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుదాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ ఇన్స్ట్రుమెంట్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.